డ్రై వాషింగ్, క్లీనింగ్, డ్రై వాషింగ్, క్లీనింగ్, వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయింగ్, సంబంధించి సారీ రోలింగ్, బెడ్షీట్ రోలింగ్, ఐరనింగ్ టేబుల్స్, ఎవ్రీథింగ్ అండి. లాండ్రీకి సంబంధించిన, బిజినెస్ సంబంధించిన అన్ని ఓవరాల్ గా అన్ని మిషన్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. డ్రై వాష్ చేసి ఇవ్వాలి, దానికి ఎన్ని మిషనరీస్ కావాలి పార్టీ వైజ్ గా? జస్ట్ ఒక 3 మిషన్స్ సరిపోతుందండి, వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయర్ అంట. రెండు రకాలు ఉన్నాయి, సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. మార్కెట్ లో అంటే లేడీస్ అండి, డ్రై క్లీనింగ్ షాప్స్ ఉంటాయి కదండి, టైలర్స్ కానీ ఇట్లా డ్రై క్లీనింగ్ షాప్స్ కానీ వీళ్ళు ఐరనింగ్ చేసే వాళ్ళు మెయిన్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. సారీ రోలింగ్ మిషన్స్ ఎవ్రీ మంత్ వన్ టైం విజిట్ ఉంటుందండి సైట్ కి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీ విష్ణుప్రియ. మన ఏపీ ఛానల్లో ఇప్పటిదాకా రకరకాల బిజినెస్ ఐడియాస్ చూసాం. ఇప్పుడు మరో బిజినెస్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను, అదే లాండ్రీ బిజినెస్. దీంట్లో కూడా కొన్ని కంపెనీస్ చూపించాం కదా, బట్ ఇది చాలా యూనిక్ గా, వెరైటీగా, మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్ తో, చాలా గ్యారంటీతో ఉండే మిషనరీస్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. అదే శ్రీ యాద్య లాండ్రీ మిషనరీస్. వీళ్ళ దగ్గర రకరకాల మిషనరీస్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఏ కాస్ట్ లో ఇస్తున్నారు, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను తెలుసుకోవడానికి వచ్చాను. నాతో పాటు మీరు కూడా రండి, నేను మిషనరీస్ చూపిస్తాను, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ప్రశాంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. శ్రీ యాద్య లాండ్రీ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ లో ఏ రకాల మిషనరీస్ ఉన్నాయి ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. అసలు మీ దగ్గర లాండ్రీకి సంబంధించి ఏమేమి మిషనరీస్ ఉన్నాయి? మన దగ్గర లాండ్రీకి సంబంధించి మొత్తం మిషనరీస్ అన్ని రెడీ ఉన్నాయండి. అంటే డ్రై వాషింగ్, క్లీనింగ్, డ్రై వాషింగ్, క్లీనింగ్, వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయింగ్, మనీ సారీ రోలింగ్, బెడ్షీట్ రోలింగ్, ఐరనింగ్ టేబుల్స్, ఎవ్రీథింగ్ అండి. లాండ్రీకి సంబంధించిన, బిజినెస్ సంబంధించిన అన్ని ఓవరాల్ గా అన్ని మిషన్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అంటే మన లాండ్రీకి సంబంధించి టెక్నికల్ గా విత్ మిషనరీతో బిజినెస్ చేయాలనుకుంటే అన్ని రకాల మిషనరీస్? అన్ని రకాలుగా. అసలు ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటే ఓన్లీ డ్రై వాష్ చేసి ఇవ్వాలి, దానికి ఎన్ని మిషనరీస్ కావాలి పార్టీ వైజ్ గా? జస్ట్ ఒక 3 మిషన్ సరిపోతుందండి, వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయర్ అంట. ఓకే, వాషింగ్ మిషన్ ఒకటి, స్పిన్నింగ్ ఒకటి, డ్రైయింగ్ ఒకటి, ఇది మొత్తం కలిపి ఒక సెట్. ఒక సెట్ ఐరన్ టేబుల్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కంపల్సరీ, ఎందుకంటే మనం రెడీ అయిన తర్వాత ఐరన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అయితే 3 సెట్, ఫస్ట్ అయితే 3 తీసుకోవాల్సింది. మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఐరన్ తీసుకోవాలి, ఐరన్ తీసుకోవాలి. మొత్తం కంప్లీట్ గా 4 సెట్ లాగా ఉంటాయి. ఓకే, మీ దగ్గర ఉన్న మిషనరీస్ గురించి చెప్పండి. ఇది ఫస్ట్, ఇది ఏంటిది? ఇది వాషింగ్ మిషన్ అండి. ఓకే, వాషింగ్ మిషన్ 10 kg స్టార్ట్ అన్నమాట. ఇది 10 kg నుంచి స్టార్ట్ అవుతుంది, 100-150 kg వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే, ఇది మనకి 10 kg కస్టమర్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం 10 kg. ఇది వాషింగ్ మిషన్ అన్నమాట. ఓకే, ఇది స్పిన్నింగ్. ఓకే, ఇది స్పిన్నింగ్ 7 kg. 7 kg. ఇది డ్రైయర్, ఇదేమో 10 kg. ఓకే, ఇది టోటల్ ఓవరాల్ గా ఒక సెట్ అన్నమాట. ఇదంతా ఒక సెట్? ఒక సెట్. అంటే ఇప్పుడు అది 10 kg ఉంటే ఇది కూడా 10 kg ఉండాలి? 10 kg అండి. ఓకే, మనం అది ఎన్ని కేజెస్ తీసుకుంటాం వాషింగ్ మిషన్ అనేది, డ్రైయర్ కూడా అన్ని కేజెస్ ఉంటుంది, స్పిన్నింగ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే, ఇదంతా కలిపి ఒక సెట్. స్టార్టింగ్ అసలు ఎన్ని కేజెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి? స్టార్టింగ్ వచ్చేసి మనం 10 kg స్టార్ట్ అవుతుందండి. 10 kg నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర శ్రీ ఆద్య లాండ్రీస్ లో ఎన్ని కేజెస్ వరకు ఉన్నాయి? 150 kg వరకు ఉంటుంది అండి మన దగ్గర. ఓకే, 150 kg కస్టమర్ ఆర్డర్ ని బట్టి. ఓకే, 150 kg వరకు ఉంటుంది. మీరు దీన్ని సప్లై ఎలా చేస్తారు సార్? ఐ మీన్ అంటే ఎవరైనా వచ్చి ఆర్డర్ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అదంతా ఎలా ఉంటుంది? ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం ఓన్లీ మిషనరీ కాస్ట్ ఒకటే మనం తీసుకుంటాం అండి, ట్రాన్స్పోర్టేషన్ అనేది కస్టమర్ తీసుకుంటారు. ఓకే, అది మనకి రిలేటెడ్ కాదు, ఓన్లీ కస్టమర్ ఫెసిలిటీ. ఎందుకంటే మనం ఇన్వాయిస్ ఇవన్నీ ఇస్తాం కానీ అదే అదే ట్రాన్స్పోర్ట్, కొంతమంది ఏంటంటే నాకు జిఎస్టీ బిల్ కావాలంటారు, కొంతమంది కంపల్సరీ నాకు అవసరం లేదు బిల్ అంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఇప్పుడు ఏ స్టేట్స్ కి, ఏపీ, తెలంగాణ, ఇంకా అన్ని స్టేట్స్ కి సప్లై చేస్తారా? ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారా? ఓకే, మనం కొంచెం పెద్దవి చూద్దామండి. ఇది ఎన్ని కేజెస్ ఉంది? 30 kg అండి. 30 kg ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా సార్? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రశాంత్ గారు, 30 kg ఉన్నటువంటి వాషింగ్ మిషనరీ చూపిస్తున్నారండి. ముందు మనం చెప్పుకున్నట్లుగానే దీంట్లో మొత్తం 3 మిషనరీస్ ఉంటాయి, వాషింగ్ మిషన్, స్పిన్నర్, డ్రైయర్. ఫస్ట్ మనం చూసింది ఇది వాషింగ్ మిషన్, ఇది 30 kg వరకు ఉంటుంది. 30 kg. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీనికి కూడా ఇవన్నీ రెడీగానే ఉంటాయి కదా, స్పిన్నింగ్, డ్రైయర్ అన్ని రెడీగా సెట్గా రెడీగానే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్ని కంప్లీట్ గా రెడీగానే ఉంటాయండి. మనకి క్లియర్ గా అర్థమైంది కదా, మనం డ్రై క్లీనింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి 3 మిషనరీస్ కావాలి. శ్రీ ఆద్య మిషనరీస్ వాళ్ళు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, 3 మిషనరీస్ అనేది సెట్. దీని కాస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే మిషనరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇది చూసిన తర్వాత మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి,
లేదా మనం శ్రీయాద్య మిషనరీస్ వాళ్ళ అడ్రస్ క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. ఈఎస్ఐ హాస్పిటల్ కి దగ్గరలో ఉంటుంది, మీకు అడ్రస్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా విజిట్ చేసి మీకు బడ్జెట్ ఎంత ఉంది, మీరు బిజినెస్ ఎంతలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని కేజీస్ మిషనరీ కావాలి, మీ ఏరియాలో దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, యూనిక్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, కాంపిటీషన్ లేని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డ్రై క్లీనింగ్ బిజినెస్ ని మనం బాగా సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎక్కడెక్కడ స్టార్ట్ చేయొచ్చు, షాపింగ్ మాల్స్ దగ్గర, హోటల్స్ లో, పెద్ద పెద్ద హోటల్స్ లోను, అలాగే ఇంకా ఇంపార్టెంట్ మనకి హాస్పిటల్స్ లోను, ఇంకా మనకి హాస్టల్స్ దగ్గర, ఇట్లాంటి చోట. ఈ మధ్య అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది కాబట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో, వెంచర్స్ లో కనుక మనం ఈ డ్రై క్లీనింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇలాంటి థాట్తో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శ్రీయాద్య మిషనరీస్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర ఏ మిషనరీస్ ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డ్రై క్లీనింగ్ తో పాటు ఇంకే మిషనరీస్ ఉన్నాయండి శ్రీయాద్య లాండ్రీ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ లో. మనం ఇప్పుడు డ్రై వాషింగ్, డ్రై క్లీనింగ్, స్పిన్నర్ మిషనరీస్ చూసాం కదండి. నెక్స్ట్ వీళ్ళ దగ్గరే శారీ రోలింగ్ మిషనరీ కూడా ఉంది. అయితే మనం కొంచెం ఈ మొత్తం పెట్టుకునే స్పేస్ లేదు, ఇంత బడ్జెట్ లేదు అని అనుకున్నప్పుడు ఓన్లీ శారీ రోలింగ్ మిషనరీతో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అసలు దీన్ని ఎలా చేయాలి, ఇది ఎంత వర్కౌట్ ఉందో ఒకసారి ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, శారీ రోలింగ్ బిజినెస్ అనేది సపరేట్ గా కూడా చేస్తున్నారు కదా, కంప్లీట్ గా లాండ్రీలా కాకుండా ఇప్పుడు అలా చేసుకోవచ్చా, అంటే అది వర్కౌట్ అవుతుందా? చేసుకోవచ్చు అండి. ఐరనింగ్ పాలిషింగ్ లేడీస్ చాలా మంది అడుగుతుంటారు కదా, అవును, ఐరనింగ్ పాలిషింగ్ గానీ డ్రై క్లీనింగ్ ఇలా అన్ని దీనిలో వేసుకోవచ్చు. ఐరనింగ్ అండ్ పాలిషింగ్ అంటే డ్రై వాషింగ్ కంటే కూడా దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది లేదని చెప్పాలంటే ఎక్కువ ఇస్తుంటారు కదా. ఒకసారి మనం ఆ మిషనరీ చూద్దామా సార్? ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి, సారీ రోలింగ్ మిషన్ అంటారు దీన్ని. ఓకే, అది మనకి ప్యానల్ బోర్డు ఏదైనా సరే మొత్తం గ్యాస్ బర్నల్ ఆన్ సిస్టమ్ గానీ మనకి స్ప్రే సిస్టమ్ గానీ అన్ని ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఓకే, ఇందులో రెండు రకాలు ఉన్నాయి, సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఇందులో సెమీ ఆటోమేటిక్ వచ్చేసి మన బర్నల్ సిస్టమ్ ఆన్ ఆఫ్ ఉండదు నార్మల్ గా, ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఇంకోటి దీనిలో స్ప్రే అనేది రాదనమాట సెమీ ఆటోమేటిక్ లో. ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే లేడీస్ కొంతమంది ఏంటంటే మాకు అంతా స్ప్రే చేసుకోలేము, మాన్యువల్ గా చేసుకోలేము మేము, ఫుల్లీ ఆటోమేటిక్ గా మాకు కావాలి అన్నప్పుడు మనం ఇలా సిస్టమ్ పెట్టి నార్మల్ ఇస్తాం చేసుకోవచ్చు. అంటే దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి, చిన్న సైజ్, పెద్ద సైజ్ అండి. ఒకటే సైజ్ ఉంటుంది, ఒకటే సైజ్ ఉంటుంది, 3.5x7 feet ఉంటుంది అండి. ఓకే, ఒక రూమ్ లో మనం ఎక్కడ కావాలంటే ఎక్కడ కన్వీనియంట్ గా కస్టమర్ ఉంటే అక్కడ మనం తీసుకెళ్లి అసెంబ్లింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మళ్ళీ అక్కడ అంతా సెట్ చేస్తారు, సెట్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇది ఒక్కటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది ఫుల్లీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేసి మనకి 3 lakhs ఉందండి. ఓకే, సెమీ ఆటోమేటిక్ వచ్చేసి మనకి 2.6 ఉందండి, 2,60,000 ఉంది. ఓకే, మీ దగ్గర రెండు ఉన్నాయి? మన దగ్గర రెండు ఉంటాయి. ఓకే, కస్టమర్ ఫెసిలిటీ బట్టి. దానికి కొంచెం మన ఎక్స్పీరియన్స్ కనెక్ట్ చేంజ్ చేస్తారంటే నాకు స్ప్రే అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు, నాకు దాని గురించి ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు జస్ట్ ఐరనింగ్ అయితే పాలిషింగ్ అయితే సరిపోతుంది అంటారు. ఓకే, వాళ్ళకి సెమీ ఆటోమేటిక్ పనికొస్తుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫుల్లీ ఆటోమేటిక్ గా. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది కంప్లీట్ శారీ రోలింగ్ మిషనరీ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషనరీ. అంటే ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ రెండు మోడల్స్ ఉంటాయని చెప్పారు కదా. సో ఫుల్లీ ఆటోమేటిక్ లో ఏంటంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, టెంపరేచర్ కంట్రోలర్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ లో మనం దీన్ని టెంపరేచర్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దట్ మీన్స్ మనం తీసుకునే శారీస్ ఫ్యాన్సీ కానీ, జార్జెట్ కానీ, షిఫాన్ కానీ, లైట్ వెయిట్ కానీ, లైట్ వెయిట్ విత్ వర్క్ శారీస్, ఈ వర్క్ శారీస్ అన్నిటినీ కూడా ఎక్కువగా రోలింగ్ నే ప్రిఫర్ చేస్తుంటారు, ఇంట్లో వాష్ చేయరు. అలాంటప్పుడు మనం ఆ శారీ వెయిట్ ని బట్టి, దానికి ఉండే క్లాత్ కంప్లెక్షన్ ని బట్టి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎంత టెంపరేచర్ మనం సెట్ చేసుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మిషనరీ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే గ్యాస్ కూడా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఉండడం వల్ల శారీస్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రశాంత్ గారు చెప్పిన విషయం, ఇక్కడ మనకి స్ప్రే సిస్టమ్ అనేది వస్తుంది. మనకి బిజినెస్ మీద ఐడియా లేదు, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఈ స్ప్రే సిస్టమ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మిషనరీ ఆన్ చేసి క్లియర్ గా మనకి చూపిస్తారు, ఒక ఐడియా వస్తుంది. ఒక్కసారి ఆన్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీలో శారీ రోలింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకి చూపిస్తున్నారండి. మనకి ఫస్ట్ చూపించారు కదా మిషనరీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. మనం మిషనరీ ఆన్ చేసుకొని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక శారీని తీసుకొని లైవ్ లో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు చూడండి. ఇది కొంచెం పట్టు శారీ లాగా జరి వర్క్ తో, థ్రెడ్ వర్క్ తో ఉంది. ఇలాంటి శారీస్ రోలింగ్ చేసినప్పుడు కొంచెం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక రకమైన డౌట్ ఉంటుంది కదా, థ్రెడ్ కట్ అవ్వడం కానీ, ఈ బూటీస్ మెల్ట్ అవ్వడం, కట్ అవ్వడం అలా ఏమైనా జరుగుతుందా అని. అలాంటిది ఏం లేదండి, మిషనరీ ఆన్ చేశారు, చూస్తున్నారు కదా పైనుంచి అంతా కూడా స్ప్రే సిస్టమ్ లో స్ప్రే అనేది వస్తుంది.
మనం టెంపరేచర్ సెట్ చేసి పెట్టుకున్నాము, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. దీన్ని పెద్దగా కష్టపడి ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏం లేకుండా చాలా ఈజీగా స్మూత్ గా వెళ్తుంది. శారీని రివర్స్ లో పెట్టారు, అలా రివర్స్ లో పెట్టి మనం దీన్ని శారీ రోలింగ్ చేయొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ శారీ ఎలా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే చూడండి, కొంచెం హెవీ డిజైన్ ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి శారీస్ అయితే తీసుకున్నారు. ఇట్లాంటి శారీస్ కే కదా రోలింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు. అక్కడ చూడండి, రోలర్ దగ్గర శారీ డబల్ రోల్ అవుతుంది. మనకి ఫస్ట్ రోల్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది, కనిపిస్తుంది కదా పళ్ళు నీట్ గా. సెకండ్ సైడ్ పెట్టడం వల్ల ఫస్ట్ సైడ్ కి క్లియర్ గా కనిపిస్తుందండి. చాలా నీట్ గా విత్ స్ప్రే ఐరన్ తో బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. మనం కంప్లీట్ గా చూద్దాం. ఆపరేటింగ్ అయితే మిషనరీ ఆపరేటింగ్ అయితే చాలా ఈజీ అండి. ఒకటి రెండు సార్లు చూస్తే మనం చేసేసుకోవచ్చు. బిజినెస్ కాస్ట్ కూడా మరీ హెవీగా లేదు. నార్మల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఓ 3 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తే ఈ శారీ రోలింగ్ మిషనరీతో బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. మనం నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం అది ఎలా ఉంది. బ్యాక్ సైడ్ కంప్లీట్ గా రోలింగ్ అయిన తర్వాత శారీ ఎలా వస్తుందో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు కంప్లీట్ గా అటు సైడ్ రోలింగ్ అయింది కదండి. ఇక్కడ చూడండి మనకి ఎంత నీట్ గా కనిపిస్తుందంటే, మనం ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్ గా ఉంటుందో అంత నీట్ గా బార్డర్ కూడా చాలా నీట్ గా రోల్ అయ్యి వస్తుంది. మనకి క్లియర్ గా తెలుస్తుంది కదా శారీ రోలింగ్ మిషనరీతో మనం వర్క్ చేయొచ్చు, చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు. చూడండి మనం శారీని చూసినప్పుడే అది ఎంత నీట్ గా వస్తుంది అనేది అర్థమవుతుంది. హోల్డింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఆ శారీ కొంచెం ముడతలు ఉంది, బార్డర్ కూడా చాలా దగ్గరగా ఉంది. ఆటోమేటిక్ గా మనం ఇలాంటి శారీస్ వాష్ చేసినప్పుడు బార్డర్ దగ్గర ఖచ్చితంగా కొంచెం ముడతలు కనిపిస్తుంది. ఈ కంప్లీట్ స్ప్రే విత్ రోలింగ్ తో ఉండడం వల్ల చాలా నీట్ గా వచ్చింది. జస్ట్ ఫోల్డ్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసుకునే బిజినెస్ అండి ఇది. ఈ మిషనరీ పట్టేంత స్పేస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైనా కూడా ఈ మిషనరీని ఆపరేట్ చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ లో. ఫుల్లీ ఆటోమేటిక్ అయి ఉండడం వల్ల అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. శ్రీ ఆద్యలో రోలింగ్ మిషనరీ, శారీ రోలింగ్ మిషనరీ చూపించారు కదండి. జనరల్ గా ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు మీ దగ్గర మార్కెట్ లో? మార్కెట్ లో అంటే లేడీస్ అండి. డ్రై క్లీనింగ్ షాప్స్ ఉంటాయి కదండి, టైలర్స్ కానీ ఇట్లా డ్రై క్లీనింగ్ షాప్స్ కానీ వీళ్ళు ఐరనింగ్ చేసే వాళ్ళు మెయిన్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నమాట శారీ రోలింగ్ మిషన్స్. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది కదా ఆపరేటింగ్ అయితే ఈజీగానే. టెక్నికల్ ఇష్యూస్ ఏముండవు ప్రశాంత్ గారు? ఐ మీన్ అంటే మిషనరీ పాడవడం అట్లా అలాంటిది ఏమి ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్ కి స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కొంచెం అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది అంటే. ఓకే, ఆ టైం కొంచెం టైం పడుతుంది. అది అర్థమైందంటే మనకి వాళ్ళు తిరిగి మనకే చెప్తారు అనమాట. ఎందుకంటే నేను ఇచ్చిన మిషన్స్ ఏంటంటే కొన్ని కస్టమర్స్ సార్ వేరే దగ్గర నా మిషన్ డెలివరీ అయింది వాళ్ళకి డెమో మీరే ఇవ్వండి అంటే కస్టమర్స్ కూడా వాళ్ళు అలాగే వెళ్తారు అనమాట. వాళ్ళకి తెలుసు కాబట్టి మిషన్ గురించి ఎలా ఆపరేట్ చేయాలి ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది కాదు. ఎందుకంటే ఒక బిజినెస్ ఉన్న వాళ్ళు ఇంకో బిజినెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది అంటే నేను 100 చెప్తాను వాళ్ళు నమ్ముతారు. అదే కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక మిషన్ తీసుకున్న కస్టమర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి సైట్ లో చెప్పమంటే కూడా వాళ్ళు చెప్తారు అనమాట. అంటే వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్పగలుగుతారు. బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి మేము కస్టమర్స్ పంపిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు అసలు జనరల్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దీనికి వారంటీ గ్యారంటీ ఇస్తారా మీరు? 1 ఇయర్ ఉంటుందండి. 1 ఇయర్ వారంటీ. ఆఫ్టర్ 1 ఇయర్ ఏమైనా జరిగినా మీరు రిపేర్ చేయండి. అండి ఏఎంసీ తీసుకుంటామండి, కంపల్సరీ సర్వీస్ ఉంటుందండి. చార్జబుల్ బేసిస్ మీద ఎవ్రీ మంత్ వన్ టైం విజిట్ ఉంటుందండి సైట్ కి. ఓకే, ఎవ్రీ మంత్ వన్ 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 అంటే వన్ డే వన్స్ వెళ్ళి చూసి వస్తారు. ఓకే, మనకి చాలా బాగుంది కదండి. అంటే 1 ఇయర్ వారంటీ గ్యారంటీ ఉంటుంది, అలాగే ఎవ్రీ మంత్ వన్స్ విజిట్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే శ్రీ ఆద్యలో మిషనరీస్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ఇంకొకరికి ఎవరికైనా మిషనరీ అదే ఏరియాలో తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే మిషనరీ ఆపరేటింగ్ వీళ్ళు ఇచ్చే సర్వీస్ ఎంత బాగుందో మనకి తెలుస్తుంది. అలాగే శ్రీ ఆద్యలో మనం డ్రై క్లీనింగ్ డ్రై వాషింగ్ మిషనరీస్ చూసాం కదా, దాంట్లో ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. అంటే కేజెస్ పెద్దవి కూడా ఉన్నాయి. ఎక్కువగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ విల్లాస్ లో వెంచర్స్ లో బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మనకి పెద్ద పెద్ద మిషనరీస్ అవసరం ఉంటుంది. సో అవి కూడా ఒకసారి చూద్దాం. శ్రీ ఆద్య లాండ్రీ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ లో మనం చిన్న సైజ్ మిషనరీస్ చేసామండి 10 kgs వరకు. ఇప్పుడు మన దగ్గర పెద్ద సైజ్ ఉంది. ఇది ఎన్ని కేజెస్ ఉంది ప్రశాంత్ గారు? 30 kgs అండి. 30 kgs సెట్ అన్నమాట. ఓకే, 30 kgs సెట్. ఒకసారి ఇది ఓపెన్ చేస్తారంటే ఇది కూడా అలానే ఉంటుందా సేమ్ మోడల్ లో? మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఓకే, 304 మనం అదే క్వాలిటీ వాడతాము. ఓకే, అంటే లోపల ఈ స్టీల్ మనకి తుప్పు పట్టడం ర్యాషెస్ రావడం అట్లా ఏమి ఉండదు? ఓకే, ఎస్ఎస్ కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ 304 క్వాలిటీ మోడల్ కాబట్టి మనం అది ఎన్ని ఇయర్స్ అయినా సరే మనకి రస్ట్ అనేది పట్టదు. ఓకే, రస్ట్ అనేది ఏం రాదు కంప్లీట్ గా. దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుంది ప్రశాంత్? ఫుల్లీ ఆటోమేటిక్ అండి ఇది కూడా. ఓకే, ఆన్ చేసుకొని మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఓకే, టైమర్ సెట్ చేసుకోవాలి సరిపోతుంది. ఓకే, దీనికి ఇప్పుడు వాటర్ సప్లై అనేది ఎలా ఉంటుంది?
వాటర్ సప్లై అనేది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుందండి. వాటర్ ఇన్లెట్ అని బ్యాక్ సైడ్ ఇస్తాము, అక్కడ నుంచి వాటర్ లోపలికి వస్తుంది. మనది వాష్ అయిపోయిన తర్వాత 30 మినిట్స్ 40 మినిట్స్ మన టైమర్ సెట్ చేసుకుంటారు వాళ్ళు. అండి టైమర్ సెట్ చేసుకుని ఆటోమేటిక్ అయిపోతుంది కాబట్టి మనకి వాటర్ అనేది డ్రైన్ అవుట్లెట్ ఇది ఉంటుందండి. ఆటోమేటిక్ గా డ్రైన్ మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి వాటర్ లెవెల్ అండి ఇండికేటర్, ఇది ఎంత వాటర్ ఎంత ఎన్ని బట్టలు వేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం వాటర్ ఇండికేటర్ అనమాట. ఎంత లెవెల్ వేసుకోవాలి వాటర్ అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. కొన్ని కెమికల్స్ అనేది మన కెమికల్స్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వాడతాం అనుకుంటే కనుక దీని నుంచి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి మన వాషింగ్ మిషన్ టైప్ లో ఈ బయట సెపరేట్ గా మనం ఇచ్చారు కెమికల్స్ సర్ఫ్ అవన్నీ వేసుకోవాలి. వాటర్ ఇన్లెట్ బ్యాక్ సైడ్, అవుట్లెట్ ఇట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ దీని సెట్ లో నెక్స్ట్ పార్ట్ అంటే వాషింగ్ మిషన్ అండి. వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత మనం బట్టలు తీసి వెంటనే ఇది స్పిన్నింగ్ వేసుకుంటాం అనమాట. ఓకే, ఇది కూడా సేమ్ 30 కేజీ. ఓకే, స్పిన్నింగ్ 30 కేజీస్ అనేసరికి పెద్ద సైజ్ వచ్చింది. అవునండి, దీనికి కూడా ఇదే ఇక రెస్ట్ అనేది రాదు కాబట్టి రెస్ట్ అనేది ఉంది. అవన్నీ తీసి దీంట్లో వేస్తారు అంతే. ఇది కూడా టైమర్ సెట్ చేసుకోవాలి వితిన్ మనకి 20 మినిట్స్ అని చెప్పి, లేదంటే ఎంతోగానో టైం సెట్ చేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది 99% మొత్తం స్పిన్నింగ్ అయిపోతుంది. మొత్తం స్పిన్నింగ్ అయిపోతుంది. వాషింగ్ అయిన వెంటనే తడి బట్టలు తీసి దీని లేసేసుకోవడమే. ఓకే, ఇది కూడా 30 కేజీస్ సేమ్ అండి. ఇది కూడా 30 కేజీస్ అండి. ఓకే, మొత్తం స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత ఈ బట్టలు తీసుకొని డ్రైయర్ అనమాట. ఓకే, ఇది టంబుల్ డ్రైయర్ అంటారు. ఇది కూడా సేమ్ 30 కేజీస్ అనమాట. ఇది కూడా మన డ్రమ్ మొత్తం వేసేసి వస్తుంది. సేమ్ దీంట్లోనే ఇది మొత్తం హీటర్స్ ఉంటాయి అనమాట లోపల. ఓకే, హీటర్స్ ఉంటాయి, దాని వల్లే మనకి బట్టలు అనేది త్వరగా డ్రై అయిపోతాయి అనమాట. ఓకే, దీనికి కూడా టైమ్ టెంపరేచర్ అన్ని ఉంటాయి, ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ కూడా సేమ్ అంతే అండి. ఓకే, కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. డ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఐరన్ చేసుకుని వేసేసుకోవడమే. ఓకే, వితిన్ 1 అవర్ ప్రాసెస్ అండి మొత్తం డ్రై వాషింగ్ మిషన్స్ అంటే. మొత్తం 1 అవర్ జస్ట్ 1 అవర్ అంతే అండి. 1 అవర్ లో కంప్లీట్ గా అయిపోతుంది అండి. 1 అవర్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి వాషింగ్ గానీ ఐరనింగ్ అన్ని. ఓకే, అంటే ఇప్పుడు ఇది 30 కేజీస్ అంటే కొంచెం హెవీ వెయిట్ కదండి. మీకు ఇట్లాంటి ఆర్డర్స్ కూడా వస్తుంది అంటే 30 కేజీస్ బిజినెస్ కూడా నడుస్తుంది ఉంటుంది. కొంచెం మంది అంటే వాళ్ళకి వచ్చే అంటే 3 హాస్పిటల్స్ నుంచి 4 హాస్పిటల్ నుంచి వాళ్ళకి, ఎందుకంటే దాన్ని బట్టి మనకి వాళ్ళు సైజెస్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, మీరు ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారా బయట నుంచి? లేదండి, ఇక్కడే తీసుకోవాలంటే హాస్పిటల్స్ గానీ హోటల్స్ గానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు చాలా కంపెనీస్ లో. వాళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి కదా ఫార్మా కెమికల్ కంపెనీస్ హాస్పిటల్స్ లో. సో అట్లాంటి చోట ఇది బిజినెస్ అయితే కాంట్రాక్ట్ చేస్తే బాగా నడుస్తుంది. బట్ చూస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి. మిషనరీ ప్రాబ్లమ్స్ రావా? ఏముండవండి, ఏముండవండి. ఇది కూడా సేమ్ లైక్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఏఎంసీ తీసుకుంటాం కాబట్టి ఎవ్రీ మంత్ 1 మంత్ విజిట్ ఉంటుంది 1 డే. ఓకే, కంపల్సరీ సర్వీస్ మిషన్ అనేది ప్రాబ్లమ్ అంటూ ఉండదు. మెయిన్ గా వీటికి అయితే అసలు ప్రాబ్లమ్ ఉండదు. సారీవోలింగ్ అంటే చెప్తున్నాను కదా కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ వర్క్ టైం అసలు అవసరం లేదు. జస్ట్ ఎక్స్పీరియన్స్ చదువుకోవాలి అని ఏమి ఉండదు. చదువు లేని వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, శ్రీయాద్య మిషనరీస్ లాండ్రీస్ అండ్ ఎక్విప్మెంట్స్ లో మనం ఇప్పుడు డ్రై క్లీనింగ్, డ్రై వాషింగ్ చూసాము, అలాగే శారీ రోలింగ్ మిషనరీస్ కూడా చూసాము. అయితే శ్రీయాద్య వాళ్ళు మనకి ఇంకా డీటెయిల్ గా చెప్పారు. డ్రై క్లీనింగ్ అంటే కంప్లీట్ గా 3 పార్ట్స్ ఆఫ్ ద మిషనరీ ఉంటుంది. ఫస్ట్ డ్రై వాషింగ్ ఉంటుంది, తర్వాత స్పిన్నింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ డ్రైయింగ్ ఉంటుంది. ఇదంతా కంప్లీట్ సెట్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసేదాన్ని బట్టి మీ ఏరియాలో మీరు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ లో ఉండే డిమాండ్ ని బట్టి మనం ఎన్ని కేజెస్ ప్రిఫర్ చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళు 1 ఇయర్ వారంటీ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. సో మనకి మిషనరీస్ లో కూడా ఏ ప్రాబ్లమ్స్ రావండి, మిషనరీస్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్లే రెక్టిఫై చేస్తారు. శారీ రోలింగ్ కూడా అర్థమైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పారు. మీ బడ్జెట్ ఎంతలో ఉంది, మీరు ఎంతలో బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక్కసారి ఐడియా ఉంటే మీరు డైరెక్ట్ గా శ్రీయాద్య లాండ్రీ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. డైరెక్ట్ గా మేము అడ్రస్ కూడా ఇచ్చాం, ఆ అడ్రస్ కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడే మిషనరీస్ తయారవుతాయి, టెస్టింగ్ చేస్తారు, ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాతే మీరు ఎక్కడైతే ఆర్డర్ చేయమన్నారో అక్కడ ఇన్స్టలేషన్ కూడా వాళ్లే చేసిస్తారు. ఈ బిజినెస్ చాలా కొత్తగా ఉంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. మీ బడ్జెట్ లో కనుక ఈ బిజినెస్ మీకు వర్కౌట్ అవుతుంది అంటే వెంటనే వచ్చి శ్రీయాద్య లాండ్రీ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళని కలవండి. చూసారు కదా, శ్రీయాద్య లాండ్రీ మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ లో డ్రై క్లీనింగ్, డ్రై వాషింగ్, శారీ రోలింగ్ మిషనరీస్ అన్ని మనం చూసాం. సో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి శ్రీయాద్య లాండ్రీ మిషనరీస్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వెరైటీ బిజినెస్ ఐడియాస్ కోసం ఏపీ ఛానల్ ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.